Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పత్తాలేని మేకపాటి ఆ మరొకరు ఎవరు? క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పత్తా లేకుండా పోయారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటం శేఖర్ రెడ్డిలతో పాటు మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేసిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి అని వైసీపీ అధిష్టానం నిర్ధారించింది. ఎమ్మెల్సీ ఫలితాలు వెల్లడైన మరుక్షణం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అదృశ్యమయ్యారు. ముందు నుంచి వైసీపీలో వీళ్ళిద్దరిపై అనుమానాలు ఉన్నాయి. అయితే ఉండవల్లి శ్రీదేవి మాత్రం తాను టీడీపీ అభ్యర్థికి ఓటు వేయలేదని చెబుతున్నారు. దళిత ఎమ్మెల్యే కావడంతోనే అభండాలు వేస్తున్నారని దబాయించారు. ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి విషయానికి వస్తే తన సీటుకు ఎసరు పెట్టారని ఆగ్రహంతో ఉన్నారు. కుటుంబంలో వివాదాలు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై వ్యతిరేకత పెంచుకోవడానికి కారణమయ్యాయి. మేకపాటి భార్యగా చెప్పుకుంటున్న శాంతమ్మకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇప్పించుకోవాలని ఆయన ప్రయత్నించారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీనికి ఒప్పుకోలేదు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయాలన్నీ జగన్ ఎప్పటికప్పుడు చెబుతూ అప్రమత్తం చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఎటు తనకు వైసీపీలో భవిష్యత్తు లేదనే నిర్ణయానికి వచ్చిన మేకపాటి టీడీపీతో టచ్ లోకి వెళ్లినట్లుగా సమాచారం. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన బయటపడ్డారు. ఫలితాలు వెల్లడైన తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికో వెళ్లిపోయారని సన్నిహితులు చెబుతున్నారు. ఇక మేకపాటి విషయం పక్కన పెడితే రెండో అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవ లేదంటే కోస్తాకే చెందిన మరో ఎమ్మెల్యే అన్నది తేలాల్సి ఉంది. కోస్తా జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చేది లేదని జగన్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు జగన్ ను కలిశారు కూడా. ఆ సందర్భంలోనూ ఆయన ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేపై కూడా అనుమానాలు పెరిగిపోతున్నాయి. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల మాత్రం టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేసిన ఇతరుని గుర్తించినట్లు వెల్లడించారు. వారి పేర్లు చెప్పడానికి నిరాకరించారు. వారిపైన సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.